కథల పల్లకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోపోయే కథ తెలివైన తెనాలి రామలింగుడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఎంతోమంది కవులుండేవారు వారిలో తెనాలి రామలింగ కవి ఒకరు రామలింగ కవి భలే చమత్కారి అతని తెలివితో చమత్కారంతో ఎన్నో సమస్యలను పరిష్కరించేవారు ఓ రోజు నగరంలో ఎలుకల బెడద ఎక్కువగా ఉందని ప్రజలందరూ కలిసి రాయలవారి దగ్గరికి వచ్చి విన్నవించుకున్నారు అప్పుడు రాయలవారు బాగా ఆలోచించి ఇంటికి ఓ పిల్లి రోజుకి సేరు పాలు పిల్లికిమ్మని ఇస్తూ వచ్చారు కొద్ది రోజుల తర్వాత నగరంలో ఎలుకల బెడద ఎంత తగ్గిందో తెలుసుకుందామని ప్రజలందరినీ వారి వారి పిల్లుల్ని సభకు తీసుకొని రమ్మని ఆజ్ఞ జారీ చేశారు అప్పుడు ప్రజలందరూ వారి వారి పిల్లుల్ని చంకన పెట్టుకొని తీసుకుని వచ్చారు రామలింగ కవి కూడా తన పిల్లిని తీసుకుని వచ్చారు అందరి పిల్లులు చాలా బొద్దుగా బద్ధకంగా ఉన్నాయి కానీ రామలింగ కవి పిల్లి మాత్రం చాలా బక్కగా హుషారుగా ఉంది అప్పుడు రాయలవారు రామలింగ కవిని ఇలా అడిగారు ఏమిటిది రామలింగ గారు మీ పిల్లి చూడ్డానికి బక్కగా ఉంది నేను రోజు సేర్ పాలు పంపుతున్నాను కదా ఏమి పిల్లికి పోయడం లేదా లేక మీరే తాగుతున్నారా అని ప్రశ్నించారు అందుకు రామలింగ కవి ఇలా అన్నారు మహారాజా పిల్లి పాలు తాగడం లేదు కావాలంటే పరీక్షించుకోండి అని సమాధానమిచ్చారు అప్పుడు రాయలవారు పాలు తెప్పించి పిల్లి ముందు ఉంచారు పిల్లి పాలు చూసి పారిపోయింది పిల్లి పాలు ఏంటి అని అందరినీ ఆశ్చర్యచకిత్తుల్ని చేసింది కాసేపటి తర్వాత ప్రజలందరూ వారి వారి పిల్లిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు నాలుగు రోజుల తర్వాత రాయలవారు రామలింగ కవిని పిలిపించి పిల్లి గురించి విషయం అడిగారు అప్పుడు రామలింగ కవి మహారాజా పిల్లి పాలు తాగి మత్తుగా పడుకొని పక్కన ఎలుకు వెళ్తున్నా పట్టించుకోవడం లేదు అందుకే పిల్లికి మరిగే పాలు పెట్టాను అప్పుడు పిల్లి మరిగే పాలు తాగి మూతి కాల్చుకుంది అప్పటి నుండి పాలు తాగాలంటే భయపడుతుంది ఆకలి బాధ తట్టుకోలేక ఎలకల్ని పట్టడం మొదలుపెట్టింది అప్పటి నుండి మా ఇంట్లో ఎలుకల బెడద లేదు అని అన్నారు దీనికి రాయలవారు రామలింగ తెలివిని చూసి చాలా మెచ్చుకున్నారు విన్నారు కదా తెలివైన తెనాలి రామలింగుడి కదా మీకు కానీ ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో గమ్మత్తైన కథ కోసం విన్ చేయండి ఇంకా సెలవు